సాధారణంగా అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరైనా సరే కాంట్రాక్టు పనుల కోసం పోటీ పెడతారు. టెండర్ వర్కులు దక్కించుకునేందుకు ఎమ్మెల్యే ఎంపీ స్థాయిలో రికమెండేషన్లు పెడతారు. కానీ కడప జిల్లా పైదుపూర్ మున్సిపాలిటీలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి చెందిన వైకాపా నాయకులు. ఏ కాంట్రాక్టులు మాకు వద్దు మహాప్రభో అని చేతులెత్తి దండం పెడుతున్నారు. చేసిన పనులకు డబ్బులు ఇస్తే చాలు, బ్రతికి బట్టగడతామని మొరబెట్టుకుంటున్నారు. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణాలకు కోట్ల రూపాయల మేర 15 ఫైనాన్స్ నిధులను జగన్ సర్కార్ మంజూరు చేసినప్పటికీ కూడా పనులు చేసేందుకు పోటీ పడడం పక్కన పెడితే ఆఖరకు టెండర్ వేసేందుకు కూడా ముందుకు రావడం లేదు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉరకెలెత్తిన ఉత్సాహంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి చేసిన పనులకు బిల్లులు చేయకపోవడంతో ఆర్థికంగా కుంగిపోయారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆర్థిక కుంగుబాటు ఒక కారణమైతే రాష్ట్రమంతా అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలలో కొత్త ఎస్ఎస్ఆర్ రేట్లను అమలు చేస్తుంటే మైదుకూరు మున్సిపాలిటీలో మాత్రం పాత ఎస్ఎస్ఆర్ రేట్లను ఇంప్లిమెంట్ చేయడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. 2014 నుండి 2019 వరకు ప్రతిపక్ష పార్టీలో ఉండి ఆర్థిక కష్టనష్టాలను భరించి పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎవరి శక్తికి మించి వారు కష్టపడ్డా కూడా ఫలితం లేదని వాపోతున్నారు. పార్టీ మీద అభిమానం ఉంటే ఓటు వేస్తాం, కానీ ఇంట్లో డబ్బులు తెచ్చి నష్టానికి పనులు ఎలా చేస్తామని ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీని నమ్ముకొని పనిచేస్తే చివరకు కన్నీళ్లు మిగిలాయని విలపిస్తున్నారు. వారి మొరను ఆలకించిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతి ఒక్క పనిని టెండర్ వేపిస్తాం, ఎవరో ఒకరి ఖాతాకులు పట్టుకొస్తాం. పనులైతే ఏ పరిస్థితులు కూడా ఆపేదానికి లేకుండా 100% పనులన్నీ కూడా స్టార్ట్ చేశారు. కరెంట్ ఎస్ఎస్ఆర్ ఈ రోజు ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్ ప్రకారమే ఎస్పెక్ట్ తయారు చేశారు. ఆ రేటుతోనే టెండర్స్ పిలుస్తున్నాను. ఖచ్చితంగా టెండర్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు, వర్క్స్ అన్ని స్టార్ట్ చేపిస్తాము. ఏ పరిస్థితులు కూడా 1 ఇయర్ లోపల ఈ మొత్తం అన్ని కూడా చేసేదానికి సిద్ధంగా ఉంటాం. మున్సిపాలిటీ ద్వారా చేస్తారు. మీ చైర్మన్ గారు కానీ మా కౌన్సిలర్లు కానీ అని అందరూ సహకరిస్తారు, సహకరించమని చెప్పి నేను కోరుకుంటున్నా. చేసిన 100% మొత్తం అన్ని వర్క్స్ కూడా డెవలప్మెంట్ చూపిస్తాం 1 ఇయర్లో అని చెప్పేసి ఈ మాదే ఒకటే, అన్ని రకాల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి, అందరికీ సౌకర్యాలు కల్పించాలి, ఎవరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా పరిపాలన చేయాలని తీసుకొని చెబుతా ఉన్నాయి. దానికి ప్రజలందరూ కూడా సహకరిస్తామని చెప్పేసి మాట్లాడతాం.